అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గ పట్టణంలో ప్రజలు నీళ్ల దాహం తీర్చండి మహాప్రభు అంటూ వారి బాధలు వెళ్లబోసుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మరియు పల్లె ప్రాంతాల్లో నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలు గత 10 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సుమారు 1000 అడుగుల లోతు బోరులు వేసినా చుక్క నీరు కూడా బయటకు రావటం లేదు. దీనితో తోటలలోకి ఎంత దూరమైనా వేలా పాలా చూడకుండా వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిందే. ఒక కడుపు మాకి ఎన్నాళ్ళు వస్తావు సార్? మీరే దయచేసి ఆలోచించి మమ్మల్ని లేదా దయచూడండి సార్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పట్టణానికి ప్రధానంగా త్రాగునీరు హగరి నది నుండి 3 పంపుల ద్వారా కళ్యాణదుర్గంనకు తరలిస్తారు. అయితే ఇవి పట్టణ జనాభాకు సరిపడటం లేదు. శ్రీరామరెడ్డి సాయిబాబా త్రాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 5 నియోజకవర్గాలకు నీరు సరఫరా జరుగుతున్నాయి. వేసవి కాలం కావడంతో అవి కూడా సరిగా అందటం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసినా అవి ఏ మూలకు సరిపడటం లేదు. నీళ్ళు రాక కనీసం అంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. కనీసం పొద్దున 3 రోజులకోసారి 2 బిందులు వచ్చేదానికే బంద్ అయిపోతాయి. కనీసం వీధి కులాయి, ఒక కులాయి 10 వంతులు, 10 మంది కలిసి ఒక బిందు అన్న పట్టుకుందామంటే 2 బిందులు వచ్చేదానికే బంద్ అయిపోతాయి. నీళ్ళు అసలు రావడం లేదు. మినరల్ వాటర్ వచ్చినప్పుడు కొందామంటే బిందు 10 రూపాయలు, 10 బిందులు 100 రూపాయలు, రోజు 100 రూపాయలు పెట్టి నీళ్ళు కొనాలా, లేదంటే పొయ్యి ఎక్కడన్నా నీళ్ళు వచ్చే చోటో బోర్లకో రోజు పోయేది ఎత్తుకొచ్చుకునేది. మొగళ్ళు పోతా అంటారు, మేము పోవాలా? నీళ్ళు కనీసం మాకు చెప్పుకోనే కానీ కాదన్నా, నీళ్ళు లేనంటే లేవు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎన్ని బోర్లు వేసినా నీరు పైకి రావడం లేదు. వేసవిలో కొంతమంది నీటి వ్యాపారంలో లక్షలు గడించారు అనడం అత్యయోక్తి కాదు. ఒక ట్యాంకర్ 900 రూపాయలతో 0 వ్యాపారం సాగిస్తున్నారు. మొత్తానికి కళ్యాణదుర్గం ప్రజలు త్రాగునీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజల మాటల్లో చెప్పలేని దాహార్తి కనబడుతోంది. ఏది ఏమైనా ఈసారి వర్షాలు పుష్కలంగా వస్తే తప్ప నీటి కొరత తీరే పరిస్థితి ఏమాత్రం లేదు. నీళ్ళు అస్సలకే రావు, ఎవరు పట్టించుకోవడం లేదు. పబ్లిక్ కులవే ఒకటి ఉన్నా కానీ దానికి నీళ్ళే రావడం లేదు. మున్సిపాలిటీలు అస్సలుగా పెట్టించుకోరు. ఈ సొందు సొందుకి గొందుకి అన్ని కాలువలు వేసి కాలువలు వేరు కరెంటు పెట్టించుకోరు. మేము పెడేది ఎట్లా సార్? ఈ పండుగలు వచ్చినా నీళ్ళకి ఇబ్బంది పడాలా? కొనుక్కొని తాగల లేవు మాకు నీళ్ళు. మేము ఎట్లా పెడేది బాధలు? ఇట్లా ఓ ట్యాంకర్ వస్తుంది ఎప్పుడో మేము ఫోన్లో చేసినాడు, లేకుంటే లేదు. ఫోన్ చేస్తే వస్తుంది, లేకుంటే లేదు.